హలో గైస్, వెల్కమ్ టు మిస్టర్ అన్న. సో ఇవాళ వీడియోలో మనం ఏంటంటే ఫ్రీ సాఫ్ట్వేర్ కోర్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. చాలా మంది ఏంటంటే స్టడీస్ కంప్లీట్ చేసి చాలా మంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి రావాలి, లేదంటే వేరే బీటెక్ కాకుండా డిగ్రీ నుండి కానీ వేరే డొమైన్ నుండి సాఫ్ట్వేర్ చేంజ్ అయ్యే వాళ్ళందరూ చాలా ఏదైనా కోర్సులు చేసి చేంజ్ అవుదాం అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఏంటంటే మనకి చాలా మంది ఏంటంటే మనీ ఉన్న వాళ్ళు ఏంటంటే మనకి చాలా ఇన్స్టిట్యూట్లు కానీ లేదంటే వేరే ట్రైనింగ్స్ కానీ వాటికి వెళ్ళి కోర్సులు అన్నీ నేర్చుకుంటారు, అలానే జాబ్లో జాయిన్ అవుతుంటారు. అలానే మనీ లేని వాళ్ళు ఏం చేస్తారంటే కోర్సులు జాయిన్ అవ్వాలనుకుంటారు కానీ వాళ్ళ దగ్గర మనీ లేకపోవడం వల్ల చేయలేక ఉండిపోతుంటారు అలా. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. ఇదేంటంటే మనకి ఏదైనా మీరు కోర్సు నేర్చుకోవాలనుకుంటే ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్తుంటారు, లేదంటే వాళ్ళు ఫీజు అనేది అడుగుతుంటారు, ఎంత సర్టెన్ ఫీజు అయితే పెడుతుంటారు. సో ఆ ఫీజులు కట్టలేక కోర్సు తీసుకోలేక వేరే వేరే పనులకు వెళ్తాం, లేదంటే వేరే పని చేయడం అలాంటివి చేస్తుంటారు. జాబ్ అనే వాళ్ళు ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ చేయాలన్న గోల్ పెట్టుకున్న వాళ్ళు, ఇలా ఎలా అయినా నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు, సో ఇవి నేను చెప్పబోయే వెబ్సైట్కి వెళ్తే మీరు ఫ్రీగా కోర్సులు అయితే చేయవచ్చు. మీకు ఇందులో వచ్చేసరికి ఆల్మోస్ట్ ఐటీకి సంబంధించిన అన్ని కోర్సెస్ అయితే ఉంటాయి, అలాగే నాన్ ఐటీకి సంబంధించిన కోర్సెస్ కూడా కొన్ని అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది వచ్చేసరికి మనకి ఎస్క్యూఎల్ కానీ జావా కానీ పైథాన్, అదే డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్, అలానే ఐటీఎస్ఐ, ఇలా సేల్స్ ఫోర్స్, లేదంటే HTML డెవలప్మెంట్ ఆర్ వెబ్సైట్ డెవలప్మెంట్, ఇలాంటి కోర్సులన్నీ ఇంక్లూడ్ చేసి వెబ్సైట్లు అయితే మీకు ఫ్రీ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైనా మనకి ఆల్రెడీ రికార్డ్ చేసిన క్లాసెస్ అనేవి ఒక PPT రూపంలో ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేసి ఉంచుతారు. సో అది మీరు ట్రైనింగ్ తీసుకుంటూనే టెస్టులు పెడతారు, ఆ టెస్టులు కూడా రాసుకోవచ్చు. అలానే ఈ సైట్ వాళ్ళు ఏంటంటే మనకి సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు, కాకపోతే కోర్సులు వాటికి అయితే ఫ్రీగా మీరు చదువుకోవచ్చు, అలానే టెస్టులు తీసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. సర్టిఫికేట్ విషయానికి వచ్చేసరికి మనకి ఒక 500-600 అలా సర్టిఫికేట్ అనేది పెడతారు. సో మీరు మనీ పే చేస్తే మీకు మీ పేరు మీద ఒక సర్టిఫికేట్ అయితే క్రియేట్ చేసి ఇస్తారు. సర్టిఫికేట్ వద్దు అనుకున్న వాళ్ళకి ఏంటంటే జస్ట్ మీరు నేర్చుకొని నాలెడ్జ్ తీసుకొని బయటకు వెళ్ళి ఏదైనా జాబ్ అయినా చేసుకోవచ్చు, మీ ఓన్ టాలెంట్ మీద జాబ్ అయితే మీరు ఇంటర్వ్యూ అటెండ్ తెచ్చుకోవచ్చు. సో ఈ విధంగా నేర్చుకునే అంటే డబ్బులు కట్టలేని వాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళందరూ ఫ్రీగా ఆన్లైన్, అదే ఇంట్లో కూర్చున్న వాళ్ళు కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు కానీ ఇలా ఏదైనా స్కిల్స్ ఇంప్లిమెంట్ చేసుకునే వాళ్ళందరికీ ఈ సైట్స్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే ఇందులో ఆల్మోస్ట్ అన్ని కోర్సెస్ అయితే ఇంక్లూడ్ చేశారు. సో అందులోకి వెళ్ళి మీరు మీ నచ్చిన విధంగా మీకు కంఫర్టబుల్ ఏ టైం ఉంటుందో ఆ టైంలో కూర్చొని మీరు మంచిగా PPT చూసి అన్ని నేర్చుకోవచ్చు, ఎలా ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు సపోజ్ SQL ఉందనుకోండి, SQL బేసిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కోర్సు, సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అట్లా ఆ టైప్లో మీకు అన్ని స్టెప్స్ అంటే మీరు చూసి నేర్చుకొని మీరు కోర్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ సైట్లోకి వెళ్దాం, ఆ సైట్లోకి వెళ్ళి అది ఎలానో ఇంటర్ఫేస్ ఎలా ఉండదు చూద్దాం. వచ్చేకి మీరు గూగుల్లోకి వెళ్ళాక ఎలిసన్.com అని ఎంటర్ చేయండి. ఎలిసన్.com అని ఎంటర్ చేస్తే మీకు ఈ విధంగా అది ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. మనకి సైట్ వచ్చి ఎలిసన్ ఎంపవర్ సెల్ఫోన్ అని చూసారా, ఇది మీకు Android కూడా యాప్ అవైలబుల్ ఉంది, యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో కూడా చూసుకోవచ్చు. ఇందులో వచ్చేసరికి మీకు చాలా కోర్సులు అది అంటే చెప్పాను మీకు ఆల్మోస్ట్ 5000+ ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి ఐటీ, హెల్త్, లాంగ్వేజ్, బిజినెస్ పరంగా ఎవరైనా బిజినెస్ కోర్సు చేసిన వాళ్ళు, వాళ్ళకి మేనేజ్మెంట్ కోర్సు, వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ ఇలా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఈ కోర్సులో, అలానే ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి, అలానే పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్ నేర్చుకునే వాళ్ళకి, అలానే సేల్స్ మార్కెటింగ్ కానీ ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఇందులో మనకి ప్రజెంట్ మనం చెప్పుకున్న కంటెంట్ వచ్చేసరికి ఐటీ కోర్సు కాబట్టి ఐటీ మీద క్లిక్ చేద్దాం. సో ఆ ఐటీ కోర్సులో మనకి ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ ఉంటే టెక్నాలజీ, ప్రోగ్రామింగ్, కోడింగ్, మీకు ఏ నాలెడ్జ్ కోడింగ్ నాలెడ్జ్ కావాలంటే కోడింగ్ వెళ్ళచ్చు, అలానే ఐటీ బ్యాక్గ్రౌండ్, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్స్, అలా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇలా చాలా వాటిలో అయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో నేను డేటాబేస్లోకి వెళ్తున్నాను. సో డేటాబేస్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఉంటాయి చూడండి, డిప్లొమా రిసెప్షన్ స్కిల్స్ అని, లేదంటే డేటా డాక్యుమెంటేషన్, రికార్డ్ కీపింగ్, ఆర్గనైజేషన్ అని,
ఇలా చాలా ఉంటాయి డిప్లొమా అదే. ఇందులో మీకు నచ్చిన మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ స్కోర్ తీసుకొని మీరు కోర్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సరే ఇది కాదు అనుకుంటే మీ కోర్స్కి వెళ్ళి తీసుకుందాం సైబర్ సెక్యూరిటీ. సో మీకు సైబర్ సెక్యూరిటీ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్ ఉంది, అలానే నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్ ఉంది, అలానే సెక్యూరిటీ స్పెషలిస్ట్ ఉంది. సో సార్ నెట్వర్క్ సెక్యూరిటీ ఇంగ్లీష్ లెవెల్లో ఇంజనీర్లో ఇక్కడ ఇచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చలికి అవేర్నెస్ ఓకే, ఇక్కడ సెక్యూరిటీ అవేర్నెస్ ఉందని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చి స్టార్ట్ కోర్స్ అని కొడితే మీ కోర్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చి డిజిటల్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ అనేది కోర్స్ ఇది. సో మీకు నచ్చితే ఈ కోర్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు, లేదంటే హౌ టు బికమ్ నెట్వర్క్ సెక్యూరిటీ. సో ఇక్కడికి వచ్చి మీరు డిజిటల్ నెట్వర్క్ సెక్యూరిటీ అన్న కదా, దాన్ని క్లిక్ చేయండి. Data breaches in 2021 have put nearly 300 million people at risk for identity theft and loss of personal data. This has created a high demand for trained professionals with technical knowledge in data security. Class అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కనిపిస్తే ఇక్కడ మీకు స్టెప్స్ ఉంటే ఏం మాడ్యూల్స్ ఏ టైంలో ఏ మాడ్యూల్ మాడ్యూల్ వన్ మాడ్యూల్ టూ అని అంటారు. ఇక్కడ మాడ్యూల్ ప్రాసెస్ ఉంది సార్ ఆ కార్నర్లో. ఈ మాడ్యూల్ ఫస్ట్లో మీరు ఎంత కంప్లీట్ చేసుకోవచ్చు అని అంటే, అలానే మీకు ఫ్రీ ఎల్ఎంఎస్ అని ఎల్డబ్ల్యూఎస్ అంటే ఇది ఒక ల్యాబ్, ఇందులోకి వెళ్ళి మీరు కోడింగ్ అయితే కోడింగ్ టెస్ట్ చేసుకోవచ్చు, సాఫ్ట్వేర్ ఫ్రీగానే ఉంటుంది. సో కోర్స్ స్టార్ట్ అవ్వకుండా ఇలా వస్తుంది. ఇక్కడ పీపీటీని స్లైడ్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ వీడియోస్ ప్లే అవుతాయి పవర్ పాయింట్లో, ఇవన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది చదువుకున్న వాళ్ళకి, కొత్తగా చదువుకున్న వాళ్ళకి కానీ, వాళ్ళు మాట్లాడుకునే. ఇప్పుడు ఇక్కడ ఉంది ఎన్టీఏ నెట్వర్క్ ఫండమెంటల్. ఇక్కడ ఒక వీడియో ఉంది, ఈ వీడియోలో వీళ్ళు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అవి వినొచ్చు కాన్ఫిగరేషన్ సెటప్ కానీ, ఈ విధంగా ఉంది. చాలా మంచి యూస్ఫుల్ వెబ్సైట్, సో వెళ్ళి నేర్చుకోవచ్చు. అలానే ఇక్కడ ఇది కొట్టంగానే మీకు అవైలబుల్ చెప్పాను కదా మీకు. ఇందులో వచ్చేసి మీకు ట్రైనింగ్ స్కిల్స్ అని ఉంటాయి, ఇది నాట్ ఫర్ మీ కొట్టి. సో ఈ విధంగా అయితే నేర్చుకోవచ్చు కోర్సు. మీరు వెళ్ళి చెక్ చేసుకోండి అన్ని వెబ్సైట్లో, ఎలిసన్.com అని కొడితే మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు సర్టిఫికేట్ అని చెప్పాను కదా ఇక్కడ ఉంటుంది. కంప్లీట్ కోర్స్ కంప్లీట్ చేసాము కోర్స్ అనేది ఇప్పుడు సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది వచ్చేసరికి మనకి కొద్దిగా పే చేయాల్సిన సర్టిఫికేట్ బట్టి అయితే, నార్మల్గా అయితే మీకు ఫ్రీగానే కోర్స్ నేర్చుకో, సర్టిఫికేట్కి ఒక 500 అట్లా ఉంటుంది. సో ఆ 500 ఆ రేంజ్లో అయితే వీళ్ళు సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో లోనికి వెళ్ళి చెక్ చేసుకోండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ గెట్ సర్టిఫికేట్ క్లిక్ చేస్తే ఎన్ని సర్టిఫికేట్ ఆల్మోస్ట్ సర్టిఫికేట్ కోర్సులే మొత్తం. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వెబ్సైట్ అయితే ఫ్రీ వెబ్సైట్. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి వీడియో. నోటిఫికేషన్ బ్లాక్ చేసుకుని పెట్టబోయే నెక్స్ట్ అప్డేట్ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ బాబా ఫ్రెండ్స్.